स्वामी शरणम अय्यप्प शरणम स्वामी शरणम अय्यप्प शरणम स्वामी शरणम अय्यप्पा। క్షేత్ర దర్శిని ప్రేక్షక స్వాములందరికీ స్వామియే శరణం. ఈరోజు మనం దర్శించే దైవం హరిహరసుతుడు శబరిగిరీశుడు అయిన అయ్యప్పని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ మహాపుణ్యక్షేత్రం పేరు వినగానే మనకు అక్కడ కొలువు తీరిన రాజరాజేశ్వర స్వామి స్మరణకొస్తాడు. కానీ మరో ప్రత్యేకత ఏమిటంటే వేములవాడలో వేంచేసియున్న అయ్యప్ప స్వామి వలన ఇటీవల ఇది మరో శబరిమలయగా మారుతుందా అని ఊహించక తప్పదు. ఆ వివరాలను మా ప్రతినిధి ద్వారా అడిగి తెలుసుకుందాం. వేములవాడకు వెళ్లే దారిలో మొదట మనకు దర్శనం ఇచ్చేది అయ్యప్ప దేవాలయం. హరీశ సుప్రజ శాస్తః భవిష్యత్యుదయం రవేహే ఉత్తిష్ఠ వీర శార్దూల కర్తవ్యం లోక. అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించే భక్తులు ముందుకు వెళ్ళగానే ఇలా మెట్లు కనిపిస్తాయి. మరికొంచెం దూరంలో నిత్య ధూప దీపార్చనలు అందుకునే హరిహర కుమారుడు అయ్యప్ప సాక్షాత్కరిస్తారు. ప్రధాన దేవాలయానికి వెనక వైపున మరో నాలుగు చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. అందు కొలువు తీరిన విగ్రహాలు చూపరులను ఆకట్టుకుంటూ భక్తుల పూజలు అందుకోవడం అందిన కార్యక్రమమే. ప్రభో హరిహరాత్మజ సుప్రభాతం. స్వామియే హరిహరాత్మజ సుప్రభాతం. అన్నాదిదాన నిరతాఖిల లోకపాద ఆశ్యామ కోమల తనో నిఖిలాగమజ్ఞ ఇంద్రాదిదేవ పరివందిత పాద పద్మ స్వామిన్ ప్రభో హరిహరాత్మజ సుప్రభాతం. ఈశాన విష్ణు కమలాసన పూజ కార్య ఉత్తుంగ రత్నమ కుటోత్తమ లోకదాయిన్ ఊర్ధ్వాది లోకగత సర్వ జనైః ప్రపూజ్య స్వామిన్ ప్రభో హరిహరాత్మజ సుప్రభాతం. స్వామియే హరిహరాత్మజ సుప్రభాతం. ఋష్యాది సిద్ధ గణ పూజిత పాద పీఠ రూకార మంత్ర ఘటితైర్మనుభిస్త్యుతార్య లక్ష్మీ ప్రదాన నిరతాఖిల లోకవంద్య స్వామిన్ ప్రభో హరిహరాత్మజ సుప్రభాతం. స్వామియే హరిహరాత్మజ సుప్రభాతం. లావణ్య పూర్ణ సుతనో నిఖిలార్ధదాయిన్ ఏలాలవంగ ఘనసార విలేపితాంగ ఐశ్వర్యదాయక విభో పరమేశ సూనో స్వామిన్ ప్రభో హరిహరాత్మజ సుప్రభాతం. స్వామియే హరిహరాత్మజ సుప్రభాతం. ఓంకార రూపనత రక్షణ బద్ధ దీక్ష ఔన్నత్యదాయక గణేశ గుహాది సేవ్యా అంభోజ బిల్వ తులసీదళ పూజ్యమాన స్వామిన్ ప్రభో హరిహరాత్మజ సుప్రభాతం. స్వామియే హరిహర. దేవాలయపు గోపురంపై రెపరెపలాడే కాషాయ పతాకంపై కపిరాజు కనువిందు చేయగా ప్రధాన దేవాలయం సాంప్రదాయక అయ్యప్ప దేవాలయాలు మాదిరిగానే అట్టే ఎత్తు లేకుండా చేతిరిగిన చిత్రకారుడు గీసిన బొమ్మలా ఉంటుంది. భక్తులకు అసౌకర్యం లేకుండా ప్రాంగణంలోనే పూజా సామాగ్రి లభ్యమవుతాయి. వీటితో పాటు భక్తి గీతాల క్యాసెట్లు కూడా. మణికంఠుని పూజకు మగువలు దూరమైనా ముద్దులకి ముద్దమందారాల మాలలు కూర్చేది మాత్రం వేరే. స్వామివారు స్వయంగా రథయాత్రకు బయలుదేరుతున్నారంటే అన్ని ఏర్పాట్లు క్షణంలో సిద్ధం కావాలి. మరి ఇలా పూలమాలలు ఓ పక్క తయారవుతుండగా బాజా భజంత్రీలు కూడా ఎప్పుడో సిద్ధం. స్వామివారు ఎక్కే రథం అందమైన పూలమాలలతో మరింత అందాన్ని కూడా గట్టుకుంటుంది. చూడండి,
కాస్త విరామం దొరకడంతో విశ్రాంతి తీసుకుంటున్నాయి ఆ రథాన్ని అధిరోహించే అశ్వాలు స్వామివారి ఊరేగింపుకు అత్యుత్సాహంతో కన్నెసాములు రంగురంగుల వేషాలు ధరించి చూపరులను ఆకట్టుకుంటున్నారు అయ్యప్ప మాలధారణ మొదలు మండల పూజ వరకు 41 రోజులు స్వాములందరూ ఎంతో నిష్ఠతోనూ భక్తితోనూ అయ్యప్ప దీక్షను ఆచరిస్తారు ఐహిక సుఖాలను విడనాడి ఈ కాలమంతా పూర్తిగా భగవన్నామ సంకీర్తనంతో గడుపుతూ భజనలు చేస్తూ పాటలు పాడుతూ కటిక నేలపై పవళిస్తూ నల్లని వస్త్రాలు ధరించి మాలధారులై భిక్ష పొందుతూ ఉంటారు సాధారణంగా స్వాములు గృహ వాతావరణానికి దూరంగా ఎలాంటి చెడు తమ కంట పడకుండా సమిష్టిగా పూజలు చేసుకుంటూ ఉంటారు పూజా సమయంలో పంచామృత అభిషేకం పడిపూజ అరట్టు ఉత్సవం ఇలా పలు రకాల పూజలు నిర్వహిస్తారు సంసార బంధనాలను తాత్కాలికంగానైనా విడనాడి భగవంతుని ధ్యానంలో మమేకమై ఆత్మలింగాన్ని దర్శిస్తారు స్వాములంతా మకర జ్యోతిని దర్శించి ఆ స్వామిని కనురారా కాంచిన తరువాతే వ్రత పరిపూర్ణం కావిస్తారు చిద్విలాస చిరుతరహాసుడిగా అయ్యప్ప స్వర్ణమేని ఛాయలో ఇలా దర్శనమివ్వడంతో చూడటానికి రెండు కళ్ళు చాలవనుకోవాల్సిందే శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం ఊరేగింపుకు ముందు స్వామివారు రకరకాల అభిషేకాలతో అభిషిక్తులు కావడం ఆనవాయితే సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం ఆవు పెరుగు తెచ్చాము అయ్యప్ప నీకు పెరుగా అభిషేకమయ్య అయ్యప్ప శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం అవునయ్య తెచ్చాము అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం పుట్ట తేనె తెచ్చాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్య అయ్యప్ప శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం శ్రీగంధం తెచ్చాము అయ్యప్ప నీకు గంధాభిషేకమయ్య అయ్యప్ప శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం చివరిగా పవిత్ర జలాభిషేకం కావించి అభిషేకమయ్య అయ్యప్ప శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం విభూతి తెచ్చాము అయ్యప్ప అభిషేకమయ్య అయ్యప్ప శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం భక్తితోనే కులిచేము అయ్యప్ప నీకు ఆత్మాభిషేకం పట్టు పీతాంబరాలతో అలంకరించి ఊరేగింపుకు స్వామిని సిద్ధపరుస్తారు కోవెలలో అభిషేకం పన్నీరు తెచ్చాము అయ్యప్ప నీకు అభిషేకమయ్య అయ్యప్ప శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం శ్రీమణి కంఠుని అభిషేకం శ్రీ శబరిగిరీశుని అభిషేకం శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త కోవెలలో అభిషేకం ఆవు పాలు తెచ్చాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్య అయ్యప్ప శాస్త సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త